ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రెస్ క్లబ్ నందు ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరుబోగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిక చేసే డ్రామాలతో ఎస్సీ వర్గీకరణ రాదని తెలియజేశారు. మాదిగులు 50 సంవత్సరాలు ఎదకపోవటం అనేది జరిగింది. ఈ రోజున మాదిగ కార్పొరేషన్ కి నిధులు లేవు. ఈ రోజున లిడికాపుకి ఇంతవరకు ఒక పునాది ఏర్పడలేదు. ఈ రోజుకి కూడా మరి కృష్ణపట్నం తోడ పరిశ్రమ 15,000 మంది ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆ ఒక పథకాన్ని అమలు చేసే దాంట్లో, ఆ ప్రాజెక్ట్ని అమలు చేసే దాంట్లో కృష్ణ మాదిగ పాత్ర ఎలాంటిది ఉండదు. కాబట్టి వర్గీకరణ పైన కృష్ణ మాదిగ వైదొలిగితేనే వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని మాదిగ జాతి మరి మోసగిస్తున్నటువంటి కృష్ణ మాదిగని మరి మాదిగ జాతి ప్రజలందరూ ముఖ్యంగా ఏ ప్రకాశం జిల్లాలో అయితే ఈ ఉద్యమం ప్రారంభించబడిందో ఆ ప్రకాశం జిల్లా మాదిగలు కూడా ఒకసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి కృష్ణ మాదిగ మోసాలని నుంచి ఇప్పటికైనా మాదిగలు బయటపడాలి. ఆయన భ్రమ నుంచి బయటపడినప్పుడే వర్గీకరణ వస్తుంది. కృష్ణ మాదిగ బ్రతుకున్నంత వరకు ఏపీసీకి రానికుండా అడ్డుకునేది రాజకీయ పార్టీలే కాదు, మాన సోదరులే కాదు, కేవలం కృష్ణ మాదిగనేటువంటి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి సుప్రీంకోర్టుకి ఫుల్ బెంచ్ చెప్తున్న నేపథ్యంలో న్యాయ పోరాటం చేయాల్సినటువంటి సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల్ని రెండు రాష్ట్రాలు అయినప్పటికీ అందరి మాదిగల్లో ఉన్నటువంటి మేధావుల్ని విద్యార్థుల్ని ఉద్యోగుల్ని మరి పెద్దలందరినీ ఉద్యమకారులందరూ కూడా పిలిచి నవంబర్ 30న విజయవాడలో మాదిగల మేధో మదన రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాం. దానికి ప్రకాశం జిల్లా నుంచే కాదు, కొత్తగూడెం జిల్లా నుంచే కాదు, తెలంగాణ జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్కరి కదిలి వచ్చి దీని మీద చర్చించి మాదిగల భవిష్యత్తుని ఆనందని నిర్ణయం చేస్తాం. మహాజన నేత శ్రీ పేరుపోగట్టి వెంకటేశ్వర మాదిగన్న నాయకత్వంలో నవంబర్ 30న చలో విజయవాడ తీసుకోవడం జరిగింది. అన్న పిలుపు మేరకు 13 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాంతా 12 నియోజకవర్గాలు చుట్టుముట్టి జనాన్ని అధిక సంఖ్యలో తరలించడానికి కార్యకర్తలంతా సిద్ధమవుతున్నారు. కాబట్టి వర్గీకరణ సాధించే దాంట్లో ప్రకాశం జిల్లా తాడోపేట తెలుసుకునే భాగంలో ముందుంటుందని చెబుతున్నారు.